హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. సజ్జలపై జగన్ కీలక నిర్ణయం, రంగంలోకి విజయసాయి రెడ్డి. ఏపీ ప్రజలు జగన్ పాలనను తిరస్కరించారు. ఓటమికి కారణాలు ఏవైనా ప్రజలు మాత్రం జగన్కు వ్యతిరేకంగా మెజారిటీ ఓటేశారు. ఈ నెల 12న చంద్రబాబు ఏపీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్రంలోనూ టీడీపీ కీలకంగా మారుతోంది. ఇటు వైసీపీ నేతల్లో జగన్ కోటరీపైన ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఓటమి వెనుక వారి వ్యవహార శైలి కారణమని మండిపడుతున్నారు. దీంతో జగన్ తన పార్టీలో ప్రక్షాళనకు సిద్ధమయ్యారు. కీలక పదవులలో మార్పులు ఖాయమని తెలుస్తోంది. వైసీపీలో కీలక మార్పుల దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. పార్టీకి ఊహించని ఓటమితో షాక్కు గురయ్యారు. ఫలితాలపైన ఉద్వేగంతో స్పందించారు. తాను చేసిన మంచి ఏమైందని ప్రశ్నించారు. అయినా తమకు ప్రతిపక్షం కొత్త కాదని చెప్పారు. వాయిస్ లేని వారికి వాయిస్గా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రజల తరఫున నిలబడతామని స్పష్టం చేశారు. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు ఓటమి తరువాత భిన్నంగా స్పందిస్తున్నారు. జగన్ నాయకత్వం నిర్ణయాలను ప్రశ్నించడం లేదు. కానీ జగన్ సలహాదారులు, సీఎంఓ అధికారులు ఏ విధంగా వ్యవహరించారో బయటపెడుతున్నారు. జగన్కు కుడి భుజంగా వ్యవహరించిన సజ్జల తీరుపైన పార్టీలో కీలకంగా వ్యవహరించిన వారే మండిపడుతున్నారు. సజ్జల అన్నీ తానే అన్నట్లుగా వ్యవహరించారని, ఉద్యోగులతో ఆయన చర్చలు చేసిన విధానం సరిగ్గా లేకపోవడమే భారీ వ్యతిరేకతకు కారణమైందనే అభిప్రాయం వినిపిస్తోంది. అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ఓటమి తరువాత అసలు ఆ ఓటర్లు తమ పార్టీకి చెందినవారు కాదని చేసిన వ్యాఖ్యలు పార్టీ ముఖ్యులకు రుచించలేదు. మంత్రులు ఎమ్మెల్యేలకు విలువ లేకుండా జగన్ కంటే తానేం తక్కువ కాదన్నట్లుగా వారితో వ్యవహరించారని, సజ్జల కారణంగా గ్యాప్ పెరిగిందంటూ పార్టీ కేడర్ సోషల్ మీడియాలో పోస్టులు సంచలనంగా మారాయి. అదేవిధంగా జగన్ బాగా నమ్మిన అధికారి ధనంజయ రెడ్డి తీరుపైన ఎమ్మెల్యేలు సీరియస్ అవుతున్నారు. దీంతో తాజాగా పార్టీ నేతలతో జగన్ మాట్లాడారు. అందరూ కేడర్కు మద్దతుగా నిలవాలని సూచించారు. పార్టీ కార్యాలయం మార్పుపైన నిర్ణయం తీసుకున్నారు. ఇక తాను అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. అదే సమయంలో సజ్జల విషయంలోనూ జగన్ ఆలోచన మారినట్లు పార్టీలో చర్చ సాగుతోంది. ప్రస్తుత పరిస్థితులలో సజ్జలకు ఇతర బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. విజయసాయిరెడ్డిని తిరిగి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ చేస్తూ జిల్లాల వారీగా సమీక్షలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో జగన్ తన కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.